ప్యాకేజీ విషయంలో కాదు ఏమి ఇస్తారు, ప్యాకేజీ ఎలా వెల్సన్ ఇస్తారు? సార్, ప్రత్యేక హోదా అనేది ఎజెండాలో ఎందుకు పెట్టారు? కేంద్ర హోంశాఖ ఎజెండాలో ఎందుకు తీసేశారు అంటున్నా. అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సంబంధించిన ముఖ్య అధికారుల సమావేశం కాబట్టి తెలంగాణ స్టేక్ అవసరం లేదు ఈ సబ్జెక్ట్ లో. ఈ కేవలం ఆ విషయం జీవీఎల్కి తెలిసిన విషయం కేంద్ర హోంశాఖ తెలియదా అంటున్నా. అది అది నేను చెప్పేది, ఎక్కడ ఎక్కడ లోపం ఉన్నా ఆ లోపాన్ని సవరించి ముందుకు వెళ్తాను తప్ప ఆ లోపాన్ని పట్టుకొని ఏలాడడం వల్ల ఉపయోగం లేదు. లోపం ఎవరు చేశారంటున్నా, మీరు డ్యామేజ్ చేస్తున్నారు ఇతర పార్టీలను. లోపం ఎవరు చేశారు? టీడీపీ వైసీపీ అయితే చేయలేదు. తెలంగాణ అంటే కాదండి, తెలంగాణకు సంబంధం ఏంటి ప్రత్యేక ప్యాకేజీ? అవును సార్, అది కేంద్రం ఈ దేశ అంతర్గత భద్రతను పర్యవేక్షించే కేంద్ర హోంశాఖకు తెలియాలి కదా అన్న, మినిమం కామన్ సెన్స్. మీరు చెప్తున్నారు కదా ఏంటి కారణం అని, తెలంగాణకి ఏంటి సంబంధం అంటున్నారు కదా. విల్సన్కో మూర్తికో జీవీఎల్కో తెలిసిన విషయం, ఈ దేశ భద్రతని కాపాడే హోంశాఖ తెలీదా అంటున్నా. లేకపోతే ఆంధ్ర ప్రజలతో ఎటకారం ఆడుకోవడమా? ఆ ఏముంది వాళ్ళు ఏం పట్టించుకోరలే అని సెంటిమెంట్. అదేం కాదు, ఏం కాదు, వాళ్ళు ఉన్న సమస్యలన్నింటినీ ఆల్రెడీ పెండింగ్ సమస్యలన్నీ రాసుకొని ఉంటారు. తర్వాత దీనికి సంబంధించి ఓ మనం తెలంగాణ సంబంధం లేదు కాబట్టి అది పెండింగ్ పెట్టుంటారు. ఎంత నిర్లక్ష్యమా సార్, ఎంత నిర్లక్ష్యమా, ఒకసారి మాడిపోతుంది సార్. ఎంత నిర్లక్ష్యమా అంటున్నా, ఎంత నిర్లక్ష్యమా, ఇంత నిర్లక్ష్యమా. కేంద్ర హోంశాఖ సంబంధం లేదంటారు, ముగిసిన అధ్యాయం అంటారు, మళ్ళీ సర్లే పెండింగ్ సమస్యలు పెడతారు, మళ్ళీ తీసేస్తారు. నిర్లక్ష్యం అంటే విభజన సమస్యలు మీటింగ్ ఎందుకు పెడతారు మూర్తి గారు? అందులో ప్రత్యేక హోదా ఉందో లేదో వాళ్ళకి తెలియదా అంటున్నా. ఇప్పుడు అది తెలంగాణ ఉంది కాబట్టి పక్కన పెట్టారని జీవీఎల్ గారు వివరణ ఇచ్చారు. అంటే స్పెషల్ స్టేటస్ మొత్తాన్ని పక్కన పెట్టలేదు, అయితే ఉంచారు లైన్ లో. ఆ క్లారిటీ కావాలి మాకు. ఇప్పుడు అది అడగచ్చు, ఇప్పుడు మీరు అడిగే హక్కు మీకుందండి, మీడియాకు ఉంది సార్, కేంద్ర ప్రభుత్వము. మా స్టాండ్ లో మీకు క్లారిటీ. జీవీఎల్ గారు చెప్పిన స్టాండ్ ఏంటంటే, విల్సన్ సార్, ఆ చిత్తశుద్ధి, విల్సన్ సార్, చిత్తశుద్ధి వైసీపీకి లేదు, ఆ చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీ. విల్సన్ సార్, నేనేమన్నానంటే ఇక్కడ సబ్జెక్టు తెలుగుదేశం భుజం మీద తుపాకు పెట్టో, జగన్ భుజం మీద తుపాకు పెట్టో కాల్చడం ఆపేయండి. మీరు ఏమైనా భుజాల మీద తుపాకు పెట్టాల్సి వస్తే కేంద్ర హోంశాఖ మీద పెట్టండి, ఎందుకంటే కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఎజెండా. ఈ ఎజెండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు, ఓన్లీ ఆంధ్రాదే, తెలంగాణతో పని లేదు అని తెలిసి తీసేసింది, పక్కన పెట్టింది అంటున్నారు. అంటే ఓన్లీ ఆంధ్రాదే ఉన్నప్పుడు మళ్ళీ పెట్టచ్చు అంటున్నారు. అంటే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు అని కేంద్ర హోంశాఖ చెప్తోంది. ముగిసిన అధ్యాయం మీరు మూసుకోండి అని మీరు ఎందుకు అంటారు? ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయమే మా స్టాండ్. మరి కేంద్ర హోంశాఖ స్టాండ్ ఏంటి? ప్రత్యేక హోదానా? కేంద్ర హోంశాఖ కూడా దాని మీద చర్చ వచ్చిన తర్వాత దాని మీద వివరణ ఇస్తుంది మాకు. ప్రత్యేక హోదా అనేది పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ అంటే లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు.